Hi friends, welcome to my channel. This video is breast milk improvement. Breast milk is a good thing. This is a tips. So, if you are my channel first time, please subscribe. And breast milk is sucking is very important. Baby correct. Correctiga manamu palu position correctiga ivvalanamata baby nurse cheyali ante baby frequentiga baby ki palu ivvali ante prati 2 hours ki istu undali endukante breast milk chala twaraga arigipothu untundi vallu enta baaga suck chesthe anta breast milk anedi improve avutundi adi first important anamata so oka vela starting lo delivery ayin tarvata breast milk raadu కొంత టైం పడుతది అయినా కూడా వాళ్ళకి సకింగ్ అనేది నేర్పించాలి సో అలా సక్ చేస్తూ ఉంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఆటోమేటిక్ గా బ్రెస్ట్ మిల్క్ అనేది ఫామ్ అయిపోయి వచ్చేస్తుంది సో కొంతమందికి బ్రెస్ట్ మిల్క్ అనేది పడదు సో ఎందుకు అంటే తల్లులకి అనెమిక్ బ్లడ్ సర్పణంతా ఉండకపోవడము లేదు అంటే వాళ్ళకి హైపోథైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వలన లేదంటే వాళ్ళకి రీసెంట్గా ఏమైనా సర్జరీస్ బ్రెస్ట్ సర్జరీస్ కానీ ఇంకేదైనా అదర్ సర్జరీస్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు సో ఈ ఇలాంటివన్నీ ఉండడం వల్ల పాలు సరిగ్గా పడకపోవచ్చు సో ఇలాంటివి ఏమీ లేవు అయినా కూడా పాలు పడట్లేదు అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి సో ప్రోటీన్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాలు పెరుగు చికెన్ బ్రెస్ట్ బ్రొకోలీ పప్పు దినుసులు పెసలు ఇలాంటివన్నీ కనుక తీసుకున్నట్టయితే బ్రెస్ట్ మిల్క్ బాగా పడుతుంది దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఇవ్వడం పాలు ఇవ్వడం అన్నమాట సో ప్రతి 2 అవర్స్కి పిల్లలకి పాలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి బాటిల్ పట్టనీయద్దు సో పిల్లలు పుట్టంగా వాళ్ళ బాటిల్ అలవాటు చేశారనుకోండి బాటిల్లో చాలా ఈజీగా పాలు బయటకు వచ్చేస్తాయి వాళ్ళు జస్ట్ అట్లా సక్ చేయంగానే పాలు ఫోర్స్ ఎక్కువగా వెళ్ళిపోతాయి అన్నమాట అదే బ్రెస్ట్ మిల్క్లో అలా రాదు సో ఎక్కువ సకింగ్ అనేది అవసరం సో వాళ్ళు ఒకసారి వాళ్ళ బాటిల్కి అలవాటు పడ్డారనుకోండి ఈ బ్రెస్ట్ని ఎలా సక్ చేయాలో వాళ్ళకి తెలీదు సో అది కూడా కొద్దిగా ప్రాబ్లం నేను కొన్ని ఫుడ్స్ చెప్తానండి ఈ ఫుడ్స్ తినడం వల్ల బ్రెస్ట్ మిల్క్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది సో ఫస్ట్ వచ్చి ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు మెంతుల్లో ఈస్ట్రోజిన్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి మిల్క్ సప్లై అనేది ఎక్కువ అవుతుంది అలాగే ఓట్స్ నార్మల్గా మనం తింటాం కదా ఓట్స్ మీరు ఏ రూపంలో అయినా ఓట్స్ తినచ్చు ఓట్స్ని పాలల్లో వేసుకొని ఉడకబెట్టుకోవడమో లేదంటే ఉప్మా చేసుకోవడమో పొంగల్ చేసుకోవడమో ఏ విధంగా అయినా కానీ ఓట్స్ ప్రతిరోజు తినడం వల్ల పాలు వృద్ధి చెందుతాయి అలాగే లీన్ మీట్ పౌల్ట్రీ చికెన్ కానీ లీన్ మీట్ రెడ్ మీట్ వద్దు లీన్ మీట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటి అంటే బొప్పాయి బొప్పాయి కూరని తిన్నా కూడా పాలు ఎక్కువగా పడతాయని ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు ఇంకొకటి గార్లిక్ వెల్లుల్లి వెల్లుల్లి పచ్చడి రూపంలో అయినా లేదంటే కూరల్లో కొద్దిగా వెల్లుల్లి వేసుకొని అయినా కూడా తీసుకుంటూ ఉంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే తుంగమస్తుల అని ఆయుర్వేదిక మూలిక ఉంది ఇది నీళ్ళల్లో నూరి రొమ్ములకి కానీ పట్టించినట్టయితే బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఆయుర్వేదంలో చెప్పున్నారు సో ఇవన్నీ కూడా మీరు పాటించినట్లయితే మీకు బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నిటికన్నా ముఖ్యము ఫస్ట్ మన హెల్త్ సో హెల్త్ కనుక అంత కరెక్ట్గా ఉండి అయినా కూడా బ్రెస్ట్ మిల్క్ పడట్లేదు అని అనుకుంటే మేబీ ఫుడ్ మీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పడకపోయి ఉండొచ్చు సో ఫుడ్ బాగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే పిల్లలకి ప్రతి 2 గంటల సమయం మార్నింగ్ అయితే ప్రతి 2 గంటలకి బ్రెస్ట్ మిల్క్ పట్టియాలి నైట్ అయితే ప్రతి 4 గంటలకి బ్రెస్ట్ మిల్క్ పట్టించడం ద్వారా మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఈ టిప్స్ పాటించండి ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు పిల్లలు పుట్టిన తర్వాత కనీసం 6 నెలల వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం చాలా చాలా మంచిది అటు పిల్లలకి ఇటు తల్లికి ఇద్దరికీ మంచిది నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పున్నాను వెయిట్ లాస్ టిప్స్ ఫర్ ప్రెగ్నెన్సీ
పోస్ట్ డెలివరీ ఉమెన్స్కి ఒళ్ళు ఎలా తగ్గాలి అన్నది నేను చెప్పున్నాను. సో కంపల్సరీ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల మీకు బరువు కూడా తగ్గిపోతారు, ఫిట్గా ఉంటారు, అండ్ అది హెల్దీగా కూడా, మనకి బ్రెస్ట్కి హెల్దీ, పిల్లలకి హెల్దీ, మన టోటల్ బాడీకి కూడా హెల్దీ. ఓకే, సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.